కళ్ళు ఉన్నాయో తెలియదు, కళ్ళు లేవో తెలియదు. వాళ్ళకి సీఎం రోడ్డు కనబట్టలేదా, రోడ్లు విస్తీర్ణం కనబట్టలేదా, కేంద్ర విద్యాలయం కనబట్టలేదా, వంద పడకల ఆసుపత్రి కనబట్టలేదా? కళ్ళు లేకపోతే చెప్పండి, శంకర్ నేత్ర హాస్పిటల్లో నేను ఫ్రీగా ఉచితంగా వైద్యం చేపిస్తాను కళ్ళు రావటానికి. నాకు కళ్ళు కనపట్టలేదు అంటావు, నీకు బాగా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు ఇది కేంద్రీయ విద్యాలయం నువ్వు కట్టా అంటావు, ఈ భవనం నువ్వు కట్టావా, శంకుస్థాపన నువ్వు వేసావా? శంకుస్థాపన నువ్వు వేస్తే కనీసం ఒక ఫోటో దిగుంటావు కదా శంకుస్థాపన చేసినందుకు. ఏది నువ్వు శంకుస్థాపన చేసిన ఫోటో ఏదో చూపినాక ఇక్కడ. ఇది స్వర్గీయ దేవినేని రమణ గారు నిర్మాణం చేసిన భవనం. ఓకే, ఇది బిల్డింగ్ కూడా ఎవరిది? అయ్యదేవర కాళేశ్వరరావు గారి భవనం అన్నమాట ఇది. ఆ రోజు రమణ గారి భవనాన్ని కట్టాడు. ఏదో నువ్వు కట్టినట్టు నువ్వు ఫీలింగ్ ఇస్తున్నావు, కళ్ళు కనపడట్లేదా మాకని. నీకు బాగా కనపడితే ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు, దీనికి పునాది రాయేశారు ఎవరు నువ్వు చెప్పాలా మండితో. కరుణ్ కుమార్ రెండేనా స్టార్ట్ చేసావు, ఇందులో క్లాసులు స్టార్ట్ చేసావా, సెంట్రల్ నుంచి పర్మిషన్ వచ్చిందా, ఇన్స్పెక్షన్ జరిగిందా, ఇన్స్పెక్షన్ జరిగితే అందులో ఏం చెప్పారు, ఇవన్నీ కూడా నువ్వు ప్రజలకు చెప్పాలి కదా, కనీసం మీడియా వాళ్ళకి చెప్పాలి కదా, నియోజకవర్గ ప్రజలకు తెలియాలి కదా. నువ్వు ఎంత అద్భుతంగా కేంద్ర విశ్వవిద్యాలయం కట్టావు. అసలు ఒక కేంద్రీయ విద్యాలయం కట్టాలంటే దానికి ఎన్ని నామ్స్ ఉంటాయో తెలుసా? అసలు ఆ బిల్డింగ్ ఎలా ఉంటుందో తెలుసా? చదువుకుంటే కదా, నువ్వేదో పిహెచ్డీ చేసే అనవసరం చదివావో కొన్నావో నాకైతే తెలియదు, కానీ నీకు ఇంకో క్లారిటీ కూడా ఇస్తా. వంద అప్పటికల హాస్పిటల్ కదా, నెక్స్ట్ ఎక్కడికే పోదాంపా. ఇదిగోండి అరుణ్ కుమార్ గారు, మీరు చెప్పిన వంద పడకల హాస్పిటల్. నా కళ్ళకైతే హాస్పిటల్ కనపడట్లా, నీ కళ్ళు బాగానే ఉన్నాయి కదా, నీకు కనపడితే వచ్చి చూపించు ఇక్కడ హాస్పిటల్ ఎక్కడుందో. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఇంకొక రెండు నెలలు అయితే 5 సంవత్సరాలు అయిపోద్ది. 5 సంవత్సరాలుగా నేను 100 పడకల హాస్పిటల్ కట్టా, మీ కళ్ళకి కనపడట్లేదా, కంటి ఆసుపత్రికి పంపించమంటారా, కళ్ళు చెక్ చేయమంటారా అంటున్నావు. నేను పంపిస్తే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి నా సొంత ఖర్చులు పెట్టి, అవసరమైతే హైదరాబాద్కి నీకు ఫ్లైట్ టికెట్ వేస్తా నేను నా సొంత ఖర్చులు పెట్టి. వెళ్తావా మరి? ఏది 100 పడకల హాస్పిటల్? ఏది నువ్వు చేసిన 100 పడకల హాస్పిటల్ నిర్మాణం ఏది? పేషెంట్ ఎక్కడ మట్టుకొప్పలు అడుగు పెట్టమంటారు అరుణ్ కుమార్ గారు? మీరు చెప్పండి, ఈరోజు కళ్ళు మాకా కనపడింది, మాకు కనపడలేదా కళ్ళు? 100 పడకల హాస్పిటల్ నిర్మాణం ఈ శంకుస్థాపనకి మీ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఇక్కడికి రావట్లా, ఆయనకు సమయం దొరకట్లా. ఆయన రాకపోతే కనీసం మీరన్నా ఓపెన్ చేయొచ్చు కదా, మీరు ఒక ఎమ్మెల్సీ, మీ అన్నగారు ఒక ఎమ్మెల్యే, మీరు ఓపెన్ చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు చేయకపోతే ఆయనకు సమయం దొరకట్లేదేమో, పబ్జి ఆటలు బిజీగా ఉన్నాడేమో. మీరు ఫ్రీగానే ఉన్నారు కదా, లేకుంటే మీరు కూడా పబ్జి ఆడుతున్నారా? అందరు గ్రూప్ ఆఫ్ టీమ్గా ఆడుతున్నారా? 4 మెంబర్స్ లాగా, 4 ద మ్యాన్ కాదు కదా. మా కళ్ళకి కనపడకపోవటం ఏంటి సార్? ఇదిగో మీరు కేటాయించిన స్థలం, ఆ స్థలంలో నించున్న ఏది హాస్పిటల్? నాకు కనపడాలి కదా, దగ్గరకు వచ్చేకుండా కనపడకపోతే నా కళ్ళకి ప్రాబ్లం అనుకోవచ్చు. ఏది బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కనపడాలి కదా, లేకుంటే గ్రాఫిక్స్ లో ఉందా హాస్పిటల్ ఎక్కడుంది? ఈరోజు మా మీద ఆరోపణలు చేయటం కాదు, ఎక్కడ 100 పడకల హాస్పిటల్? మీరు మాట్లాడితే సీఎం రోడ్డు, రోడ్ల విస్తీర్ణ, గాంధీ సెంటర్, ఇయేనా? మీకు గ్రామాలలో పోతుంటే రోడ్లు ఏ విధంగా ఉన్నాయని చూపించమంటారు అరుణ్ కుమార్ గారు? మీరు కూడా పోతుంటారు, మీరు పట్టించుకోరేవు కానీ నేను చూపిస్తారండి, నియోజకవర్గ ప్రజలు తెలియాలి కదా. రండి. ఏమంటే అరుణ్ కుమార్ గారు, డెవలప్మెంట్ అంటే సీఎం రోడ్డు, గాంధీ సెంటర్, రోడ్లు విస్తీర్ణ అంటారు కదా, ఇది రోడ్డే. ఈరోజు వర్షం ఏం పడలా, అసలు వర్షాకాలం వస్తే ఇది రోడ్డు ఉందో లేదో కూడా ఉడికి తెలియదు. ఎంత ధైర్యంగా పనిచేస్తున్నావు, వాహనాలు వస్తున్నాయి చూసామను. ఇదేనా అభివృద్ధి అంటే? దీనేనా డెవలప్మెంట్ అనేది? మా కళ్ళకి కనపడలేదు అంటున్నావు కదా, నీ కళ్ళకి కనపడుతుంది ఇది రోడ్డు అయితే. ఈ రోడ్డు నీ కళ్ళకి కనపడితే ఇది డెవలప్మెంట్ అని నాకు చూపి. ఇది 30 నుంచి చందనపాడు పోయే రోడ్డు. ఈ రోడ్డు ప్రతిరోజు ఎంతమంది ప్రజానికి అందుతారు తెలుసా? సరే మా కళ్ళకి అభివృద్ధి కనపడలేదు మాస్టారు, నీకు కనపడుతుంది చూపి. 5 ఏళ్ళు కావస్తుంది కనీసం ఈ రోడ్డు కొట్టకూడలేకపోయావు నువ్వు. నువ్వు మీ అన్న ఇద్దరు కలిసి, ఇద్దరికి పదవులు ఉన్నాయి, ఒకళ్ళు ఎమ్మెల్సీ ఒకళ్ళు ఎమ్మెల్యే. ఏది రోడ్డు ఏది? మా కళ్ళకి కనపడట్లా, నీ కళ్ళకి కనపడుతుంది కదా. ఈ రోజు కంటి చెక్ చేయించుకోవాల్సిందో లేకుంటే హాస్పిటల్కి పంపించాల్సిందో మమ్మల్ని కాదు, మిమ్మల్ని పంపించాలా. నియోజకవర్గ ప్రజలందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని నిన్ను మీ అన్న ఇద్దరిని కూడా కళ్ళ హాస్పిటల్కి మేము పంపిస్తాం, చెక్ చేయించుకుంటారా నువ్వు? ఈరోజు అభివృద్ధి అంటే నేను వెడల్పు చేశా, నిలవ నుంచో పెట్టా, ఇది కాదు. 2,60,000 మంది ఓటర్లు ఉన్నారు, నువ్వే అంటున్నావు. ఏది మరి అభివృద్ధి? వాళ్ళకి చూపి తీసుకొచ్చి మాకు ఎవరికి కళ్ళు కనపడలేదు, కనపడుతుంది కదా. ఎంత దయనీయమైన పరిస్థితులు బండ్లు పోతున్నాయి నువ్వు చూపినాక ఇక్కడ. ఇది నీ అభివృద్ధి కాబట్టి సవాళ్ళు ప్రశ్నలు విచారం కాదు అరుణ్ కుమార్ గారు. శాసనం అయితే అభివృద్ధి చేయి, ప్రజలకి విధంగా నిజం చూపి. నేను చూపిస్తున్నా కార్యకర్తగా, సామాన్య పౌరుడు కార్యకర్త, నేను ఎమ్మెల్సీ కదా, వచ్చి చూపి మరి. కాబట్టి మాటలొద్దు, పనులు చేతల్లో ఉండాలా. సౌమ్యగాన్ని విమర్శించే స్థాయి నీకు లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించే స్థాయి కూడా మీ దగ్గర లేదు. కాబట్టి ఇక్కడ నెలలో ప్యాక్ చేసుకోండి, బయలుదేరుతుంది గారు.